Hello all, welcome to my channel Arvika's World. This vlog is Shirdi Day 2. Saptashrungi Temple, this is a shaktipeetham. Shirdi nunchi Saptashrungi Temple oka 124 kilometers untundi. Memo hotel nunchi 17 seaters vehicle matladukoni vellam. Vehicle approximately oka 90k teeskunnadu. Early morning oka 6 ki ala start ayyamu. దారిలో మనకి ఫుల్ దాబాస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. కావాలంటే అక్కడ మనం లంచ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయొచ్చు. మేము ఎర్లీగా స్టార్ట్ అయ్యాము కాబట్టి మేము దారిలో బ్రేక్ఫాస్ట్ కోసం ఒక ప్లేస్లో ఆగాము. అక్కడ వచ్చేసి మేము ఏం ఆర్డర్ చేసామంటే మహారాష్ట్రలో ఒక ఫేవరెట్ ఫుడ్ మిసల్ పావ్ అయితే ట్రై చేసాము. కొంచెం స్పైసీగా ఉన్నా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వీలైతే మీరు కూడా అక్కడి ఫుడ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మీ అందరికి నచ్చుతుంది. తర్వాత మేము అక్కడి నుంచి సప్తశృంగి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. అది షిరిడి నుంచి అరౌండ్ 3 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది. మనకి కొద్ది దూరం ట్రావెల్ అయ్యాక ఘాట్ రోడ్స్లో వెళ్లాల్సి వస్తుంది. సప్తశృంగి టెంపుల్ అనేది స్వయంభూ వెలిసిన గుడి అని అంటారు. అక్కడ ఈ దేవి వచ్చేసి మనకి 7 కొండల మీద నివసిస్తుంది. ఈ టెంపుల్ నందూరి కల్వాన్ తాలూకా అనే ఒక స్మాల్ విలేజ్ దగ్గర, నాసిక్ దగ్గర ఉంటుంది. మనకు ఈ టెంపుల్ రీచ్ కావాలి అంటే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మాత్రం మెట్ల ద్వారా వెళ్ళొచ్చు, అది 510 స్టెప్స్ ఉంటాయి. లేకపోతే మనకి ఫన్ క్రిల్ ట్రైన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీకు కావాలనుకుంటే రెండిట్లో ఏదైనా ట్రై చేయొచ్చు. మేము మాత్రం ఫన్ క్రిల్ ట్రైన్లో వెళ్ళాము. అది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి ఉన్న 51 శక్తిపీఠాలలో సప్తశృంగి టెంపుల్ కూడా ఒక శక్తిపీఠం అని అంటారు. ఇక్కడి దేవతని అందరూ 7 కొండల దేవత అని కూడా పిలుస్తారు. సప్తశృంగి టెంపుల్ ప్రతి మంగళవారం శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుందని చెప్తారు. చైత్ర మాసంలో ఇక్కడ మనకి ప్రత్యేకంగా ఉత్సవాలు కూడా జరుపుకుంటారు. ఘాట్ రోడ్లో వెళ్తుంటే మనకి చుట్టుపక్కల చాలా అందంగా గుట్టలు చాలా బాగా కనిపిస్తాయి. మేము వెళ్ళినప్పుడు వెదర్ చాలా కూల్గా ఉండడం వల్ల మేము చాలా ఎంజాయ్ చేశాము. చుట్టూ పచ్చని పొలాలు, గుట్టలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సప్తశృంగి టెంపుల్కి వెళ్ళడానికి వెహికలే కాకుండా మనకి షిరిడి నుంచి కానీ, నాసిక్ నుంచి కానీ లోకల్ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. కావాలంటే ట్రై చేయొచ్చు మీరు కూడా. సుమారు ఒక 10 గంటల వరకు మేము టెంపుల్ రీచ్ అయ్యాము. మేము టెంపుల్కి మెట్ల ద్వారా కాకుండా రోప్వే ద్వారా వెళ్దామని అనుకున్నాము. సో రోప్వే వచ్చేసి మనకి 4:45 నుంచి నైట్ 8:45 వరకు మాత్రమే ఓపెన్గా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు చాలా వర్షం పడింది. రోప్వేలో వెళ్ళాలనుకుంటే ఇది మనకి ఎంట్రన్స్. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి చిన్నపిల్లలకి మరియు సీనియర్ సిటిజన్స్కి 55 రూపీస్ ఉంటుంది. పెద్దవాళ్ళకి వచ్చేసి 110 రూపీస్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. రోప్వే అనేది మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మనకి లోపలికి ఎంటర్ అయినాక మనకి షాపింగ్కి చాలా అంటే చాలా ఐటమ్స్ కూడా, షాప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. వెయిటింగ్ చేయడానికి చైర్స్, వెయిటింగ్ చైర్స్ కూడా ఉంటాయి. మనకి లోపలికి వెళ్ళాక చిన్న వినాయకుడి విగ్రహం కూడా మనకి కనిపిస్తుంది. చాలా అందంగా ఉంటుంది. తర్వాత చుట్టుపక్కల వచ్చేసి మనకి ప్రసాదాల కౌంటర్, ఫుడ్ కోసం అనుకుంటే ఫుడ్ స్టాల్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. వీలైతే ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ కాస్ట్ వచ్చేసి రీజనబుల్ కాస్ట్లోనే ఉంటాయి, కాకపోతే ఫిక్స్డ్ ప్రైస్ ఉంటాయి. ప్రైస్ మాత్రం ఎలాంటి చేంజెస్ ఉండవు. మనకి ఫుడ్ కోసం కూడా అవైలబుల్గా ఉంటాయి. ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. కూర్చొని తినడానికి మనకి రెస్టారెంట్ లాగా చైర్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సీనియర్ సిటిజన్స్ కోసం లిఫ్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. కావాలంటే ఎవరైనా ట్రై కూడా చేయవచ్చు. మేము అక్కడ కొద్దిసేపు షాపింగ్ చేసేసి తర్వాత రోప్వే కోసం వెళ్ళాము. రోప్వేకి ఎంట్రన్స్ కూడా వేరే ఉంటుంది, అందులోకి వెళ్ళి వెళ్ళాలి. ఇది వచ్చేసి రోప్వే ఎంట్రన్స్ అన్నట్టు. అక్కడ మేము వెళ్ళినప్పుడు మాత్రం జనాలు చాలామంది ఉన్నారు. కొంచెం ఇబ్బంది అయింది, అయినా పర్లేదు. రోప్వే వచ్చేసి మనకి రోప్వేకి 4 క్యాబిన్స్ ఉంటాయి. ఈచ్ క్యాబిన్లో 10 మెంబర్స్ కన్నా ఎక్కువ వెళ్ళనివ్వరు. ఎక్కువ వెళ్తే మాత్రం నిల్చోవాల్సి వస్తుంది క్యాబిన్లో. మేము మాత్రం 2 క్యాబిన్స్లో సెట్ అయిపోయాము. మనకి రోప్వే ద్వారా ఏంటి అంటే కొంచెం తొందరగా దర్శనం అయిపోతుంది. అలాగే దిగాక మనకి కొంచెం దూరంలో అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది. పూర్తి సింధూరంతో, పెద్ద పెద్ద కళ్ళతో
భక్తులని ఆశీర్వదిస్తుంది. ఇక్కడ స్టోరీ వచ్చేసి మహిషాసురుడు అనే రాక్షసుడు ప్రజలను దేవతలు హింసించినప్పుడు రాక్షసుని చంపడానికి ప్రజలు దేవతలు అమ్మవారిని కోరుకుంటే దుర్గాదేవిగా 18 భుజాలతో అవతరించి సంహరించి ఆ తర్వాత ఇక్కడే కొలువైంది అని అంటారు. పురాణాల దేవి పురాణం భక్తి మార్కండేయ మహర్షి పూజించినట్టు పురాణాలు కూడా చెప్తుంటాయి. అంతేకాకుండా సతీదేవి యొక్క కుడి భుజము ఇక్కడ పడింది అని, అందుకే ఈ పుణ్యక్షేత్రానికి అంతత విశిష్టత కూడా వచ్చింది అని చెప్తారు.